అందరం బైబిల్ తీసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యెషయా గ్రంథము యేసయ్య పుట్టక మునుపు రాయబడినవి, అంటే పాత నిబంధన కాలంలో ఉన్న గ్రంథాలన్నీ యేసయ్య జననముకు ముందు రాయించబడిన గ్రంథాలు. అయితే ఆ యొక్క సమయంలోనే మన భక్తుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఇక్కడ ఏమని పలికించాడు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మరి మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రవక్తలకు దేవుడు వాళ్ళ నోట్లో అట అనుకుంటా అని చెప్పరు. ఎలా చెప్తున్నారు ఆయన, ఏలయనగా మనకు శిశువు పుట్టెరు అంటే వారికి జరగబోయేది దేవుడు క్లియర్ కట్గా చూపిస్తారన్నమాట. చూపించిన మాటలనే వాళ్ళు ఖండితంగా మనకి చెబుతారు. మరి ప్రవక్తల ద్వారానే మనలో ఉన్న తప్పులు కానీ ఏవైనా సరే వారు చూపిస్తారు. మరి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో ఈ ఫింగర్ని ప్రవక్తలు అంటారు, ఎందుకంటే వారు మనలో ఉన్న తప్పును చూపిస్తారు, జరగబోయే కార్యాలను మరి ఆ విధంగా కట్టినట్టుగా మరి యథావిధిగా చెబుతారు. అది చెప్పింది చెప్పినట్టుగా జరిగింది కదండి. 2023 సంవత్సరాల క్రితము ఆయన అంతకన్నా ముందే పాత నిబంధన కాలంలోనే ప్రవచించారేమని, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని దేవుని యేసయ్య గురించి, యేసయ్య రాకడ గురించి, ఆయన జననము గురించి అక్కడ ఆయన ప్రవచించారు. ప్రవచనము ఎంత పర్ఫెక్ట్గా ఆయన చెప్పారో చూడండి. మరి అలాగే మనము లూకాలో కూడా 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. చాలన్నాను. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ దూత చెబుతుంది ఏమని, మరి ముందు వచనంలో చూసినట్లయితే 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియచేయుచున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని దూత మనకి ఇక్కడ తెలియజేస్తుంది. దూత మనకి ఏం చెబుతుంది ఇక్కడ, మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెబుతుంది. అంటే దూతకి అప్పుడు దూత ఎక్కడుంటుందామా, దూతలన్నీ ఎక్కడుంటాయండి, పరలోకంలో ఉంటాయి, దేవునితో దేవునికి తో పాటు అక్కడ నివాసము చేస్తూ ఉంటాయి. అవి ఏం చెప్తున్నాయి, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టినారు. అదే యెషయా గారు ఏం చెప్తున్నారు, మన కొరకు అని చెప్తున్నారు కదండి. ఏమని చెప్పారు అది మళ్ళీ ఒకసారి చదువుదాం. యెషయా 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టాను. మనకు అంటే ఈయన కూడా మానవుడు కాబట్టి ఏం చెబుతున్నాడు, మనకు అంటే మనుషులందరికీ ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. ఎందుకంటే మనము ఆదాము మొదలుకొని నేటి వరకు ఏమై ఉన్నాము, ఆయన అతిక్రమము చేసాం. ఒక ఆజ్ఞ అతిక్రమమే ఏమైంది, అది పాపమైంది. ఆయన చెప్పారు ఆ పండు తినొద్దని, ఆయన వారు ఏం చేశారు అది తిన్నారు, వద్దన్నది చేశారు, నో అని చెప్పింది చేశారు. మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును
ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని నేను చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు శపించిన ఏమని, ఇక్కడ శాపము ఏమని, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు, ఏమని కొట్టుదువు అని చెప్పాను. అంటే ఇది స్నేక్ వల్ల, ఈ పాము వల్ల, ఈ సర్పము వల్ల, వీరు సాతాను వల్ల ఏ విధంగా ప్రలోభపడి ఇక్కడ పాపంలోకి, అంటే ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు చెప్పిన మాటను వారు ధిక్కరించారో, ఆ దినాన వారు దేవుడికి దూరమైపోయారు. ఆ రోజు దేవుడు పలికిన మాటలు ఇవి ఏంటంటే, మన సంతానానికి, స్త్రీ సంతానం అంటే మనందరికీ, మరి సాతాను సంతానానికి ఏమవుతుంది, వైరము. మనం దాని తలమే కొడతాం, అది మనల్ని మడమ మీద కరుస్తుంది. అంటే దానితో మనకి నిత్యము పోరాటం. మనం చెబుతూ ఉంటారు కదా పౌల్ గారు ఏమని, మనము పోరాడినది శరీరతో కాదు కానీ అంధకార సంబంధులకు లోకనాదులతో, ఈ విధముగా మనకి కనిపించని వాటితో మనము పోరాడుతున్నాం. అది ఆ రోజు నుంచే మనకి ప్రారంభమైనది. ఈ శాపాన్ని కొట్టివేయడానికి ఈ యొక్క మాటలన్నిటిని, వాగ్దానాలన్నిటిని దేవుడు మరి తిరిగి మన కొరకు నెరవేర్చడానికి, మరి ఈ దినాన ఆయన ఏమై ఉన్నారు, మన కొరకు ఒక మానవుడిగా ఆయన అవతరించిన దినం అన్నమాట. మనకు ఒక శిశువు పుట్టెను. అయితే ఈయన మరి ఈ యొక్క యెషయా గారు ఎంత గొప్ప దైవజనుడు అయి ఉన్నాడు. మరి దేవుని యొక్క మర్మాలను, ఆ యొక్క దేవుని యొక్క పుట్టుకను ఎంత కరెక్ట్గా ఆయన చూపించాడు కదండి. అందులోనే ఆయన కొన్ని గుణలక్షణాలను మనకు పొందుపరిచి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ ఆయన గుణలక్షణాలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు ఉన్న పేర్లన్నిటినీ మనం ఇక్కడ తెలుసుకున్నాం కదండి. హల్లెలూయా. ఏమని ఒకసారి మళ్ళీ అందరము పలుకుదామా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ మన యేసయ్య యొక్క గుణలక్షణాలు ఇక్కడ యెషయా గారు మన కొరకు పొందుపరుచున్నారు. మరి ఆయన ఫస్ట్ పేరు చూస్తే ఆశ్చర్యకరుడు అంట. ఆశ్చర్యకరుడు అంటే ఈరోజు ఆయన యొక్క, ఆ యొక్క గుణాన్ని మనము పరిపూర్ణంగా ఈరోజు మనం ధ్యానిద్దాం ప్రియులారా. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవుడు కనుక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడంట. ఎవరు? యేసు ప్రభు దేవుడు కనుకనే ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలడు అని మనం ఈరోజు మొట్టమొదటి పాయింట్గా తీసుకుందాం. మరి యేసయ్య సృష్టికర్త అయిన తండ్రిగా, మరి యేసు ప్రభువుగా, మనుష్య కుమారునిగా, మరి ఈ కాలంలో పరిశుద్ధాత్మ తండ్రిగా మనకి ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో, ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మరి దేవుడు మాత్రమే మరి ఆశ్చర్య కార్యాలు చేయగలడు అనే ఒక దీని గురించి మనము ముందుగా తెలుసుకుందాం. మరి కీర్తనలు 72:18 చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన వాడు. మరి 77:14 కూడా మీరు చూసినట్లయితే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలోని శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే అని ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది. అంటే దేవుడు మాత్రమే ఆశ్చర్యక్రియలు చేయగలడని మనము తెలుసుకుంటున్నాం ఇక్కడ. మరి అలాగే చూసినట్లయితే మరి కీర్తనలు 86:8 కూడా చూద్దాము. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. హల్లెలూయా. ఆయన మాత్రమే మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడు అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు. మరి మొట్టమొదటిగా మనం చూస్తే యెషయాలోనే 66:1 చూసినట్లయితే,
యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? హల్లెలూయా. ఆయన ఆయన సింహాసనం ఎక్కడుందండి? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా ఉందంట. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో మీరు ఇక్కడే గమనించవచ్చు. మనుషునికి కేవలము మానవుడు ఆయన చేతితో నిర్మించబడిన మనము అంటే ఈ మానవులములో ఒక్కరే కదండి ఈ యొక్క సైంటిస్టులుగా ఉంటున్నారు. వారు ఏంటి నక్షత్రాలను అక్కడ ఉన్న వాటన్నిటిని వాటి కొలమానాలు అన్నీ మనకి వివరంగా చెబుతున్నారు. లైట్ ఎంతగా మన మీదకి ఎర్త్ మీదకి వస్తుంది. మరి సైన్స్ చదువుకున్న పిల్లలందరికీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. లైట్ ఇయర్, లైట్ కాంతి, కాంతి సంవత్సరము అనేసి మరి కొలతలు నక్షత్రపు యొక్క మరి యొక్క కాంతి యొక్క వివరాలు అన్నిటినీ ఎన్ని నక్షత్రం ఏ సైజులో ఉంటుంది, మరి ఎర్త్ ఏ సైజులో ఉంటుంది, సన్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ మానవుడిగా ఉన్నవాడే కనుక్కోగలుగుతున్నప్పుడు మరి ఇక్కడి వరకు చేరుకున్నాడు ఆయన జ్ఞానము. కానీ ఏసయ్య జ్ఞానం ఎంతకుంది? ఆకాశమే ఆయన సింహాసనముగా ఉందంట. హల్లెలూయా. అటన్నిటిని ఆయన కూర్చునే స్థలముగా చేసుకుని ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు మనకి దేవుడై ఉన్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే మనకి ఆయన యొక్క గొప్పతనము మనకు తెలుస్తున్నది. మరి అలాగే యెషయాలోని 40:12 చూద్దాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రతో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనిక చేత కొండలను తూచినవాడెవడు? హల్లెలూయా. తూనిక చేత కొండను తూచినవాడెవడు? త్రాసులో పర్వతములు కొలిచినవాడెవడు? త్రాసులో మనం పర్వతాన్ని పెట్టగలమా అండి? ఆయన ఆకాశం మీద కూర్చున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పుడిసిటిలో జలములను చూస్తున్నాడంట. జేనతో ఏం చేస్తున్నాడు? ఆయన ఆకాశాన్నే కొలుస్తున్నాడంట తన జేనతో. అంటే ఎంత మహాప్రభావము కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయ సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే మనకి అతని యొక్క ఆశ్చర్యక్రియలు మనకి అర్థమైపోవాలి. అది ఆశ్చర్యమే కదండి. మీరు వెళ్ళి ఆకాశం మీద కూర్చోగలరా? కష్టపడి ఏరోప్లేన్లో వెళ్ళి అక్కడి నుంచి పారాషూట్ వేసుకొని దూకుతున్నారు తప్ప ఎంతకు మించి మనం ఏమైనా చేయగలం? అంతకన్నా గొప్పగా సెటిలైట్స్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అంతకు మించిన మానవ జ్ఞానం, అంతకు మానవ జ్ఞానమే ఇంత గొప్పగా ఉందని మనం ఊహించుకొని మాట్లాడుకొని ఘనముగా చెప్పుకుంటున్నామే. మరి అంతకన్నా ఘనుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఎలా ఉన్నాడంట? జలములను ఆయన పుడిసిటిలో ఉన్నాయంట. జేనతో ఆకాశాన్ని కొలుస్తున్నాడంట. తూచుతున్నాడంట ఎలా అంటే పర్వతాలని త్రాసులో తూస్తున్నాడంట. అంత గొప్ప దేవుడు మరి ఆశ్చర్యకరుడు మనకి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి రెండో పాయింట్ చూసుకున్నట్లయితే తన మాట చేత సర్వ సృష్టిని కలుగజేసిన ఆశ్చర్యకరుడు. మొదటిగా మనం ఏం తెలుసుకున్నాం? దేవుడు మాత్రమే ఆశ్చర్యకరుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయ సమర్థుడు. మరి రెండవదిగా చూస్తే తన మాట చేత సర్వ సృష్టిని కలుగజేసిన ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఆయన. మనం ఆదికాండం 1:1 చూసినట్లయితే 1:1 చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత 3 చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 11 చదివినాను అందులోనే. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమునిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. మరి 15 అందులోనే. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను ఆ ప్రకారం ఆయను. నెక్స్ట్ వచనం కూడా చదువునాను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. దేవుడు ఏం చేశాడంట, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమిని ఆకాశాన్ని ఆయన ఎలా సృజించారు, చేత్తో తీసి మన్ను పిసికి చేశారా అండి, నోటి మాటతో జస్ట్ కలుగును గాక అన్నారు, అది కలిగిపోయింది. మరి మూడవ వచనం చూస్తే వెలుగు కమ్మని కలుగుగా ఏమైంది, వెలుగు కలిగిందంట. మరి ఒక విత్తనములు ఇచ్చే చెట్లను, మరి ఆ జాతి జాతి మరి పళ్ళు ఇచ్చే చెట్లను అన్నింటినీ ఆయన కలుగును గాక అంటే కలిగాయి. ఈరోజు మనము విత్తనాలు తెచ్చుకొని మంచి మన్ను తెచ్చుకొని దాని కాంపోస్ట్లు కలుపుకొని ఏదేదో యూరియా ఏదేదో కలుపుకుంటే కానీ ఆ విత్తనం వేస్తే కానీ దాన్ని మనం మరి రెగ్యులర్గా ఒక బేబీని ఎలా నరిష్ చేస్తామో అలా పెంచితే కానీ ఒక చెట్టు పెద్దదే మనకి ఫలం ఇవ్వట్లే. కానీ ఆయన మాట సెలవు ఇవ్వగానే రకరకాల ఫ్రూట్స్ రకరకాల వెజిటేబుల్స్ అన్ని చెట్లు ఇచ్చే మరి పళ్ళు ఫలాలు ఇచ్చే ప్రతి ఒక్క వృక్షము కలుగును గాక అంటే ఏమైంది, భూమిలో నుంచి అవి మొలిచేసాయి. ఆశ్చర్యం కాదా అండి, ఇది మీకు ఆశ్చర్యం అవ్వట్లేదా? మీరు ఎవరైనా ఒక మన్ను ఒక కింద నుంచి పాటు తెప్పిస్తే నొక్కలు ప్లాంట్ కలుగును గాక అనండి, అవుతుందా అండి, చేయగలమా మనము? కొన్ని వాటర్ వేసి దాన్ని త్వరగా పెంచగలరా ఒక్క డేలో? ఒక్క క్షణంలో ఆయన ఒక్క రోజులో ఇవన్నీ జరిగాయి కదండి. 7 రోజుల్లో సర్వ సృష్టిని సృష్టించిన మరి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు, 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. హల్లెలూయా. మనిషిని కూడా ఒక ముద్దను తీసుకొని మరి ఆయన ఒక రూపాన్ని చేసి దానిలో ఆయన ఏం చేశాడంట, ఉఫ్ అని ఆయన ఊపిరిని మన నాసిక రంధ్రంలో, నాసిక అంటే మన నోస్లో, మరి ఆ రంధ్రాలలో ఊఫ్ అని ఊదగానే మనం ఏమయ్యాము, జీవాత్మ అయ్యాం. ఈరోజు ఈ మానవుడికి ఒక జీవం ఉన్నది. మనము మన్నైపోయినప్పటికీ మనము చనిపోతున్నట్ట అండి, లేదు, మళ్ళీ మనం తిరిగి బ్రతుకుతాం. మన ఆత్మను ఆయనతో పాటు మరి యుగ యుగాలు ఉంచుకునే సమర్థుడు మన దేవుడు. మరి ఆ విధముగా మన ఆత్మను అంత గొప్పగా నిర్మించుకున్నాడు. ఇప్పటికైనా చూడండి, ఒక మానవుడు మరి ఒక మనిషిని ప్రతిసృష్టి చేయలేకపోతున్నాడు. మనలాగా ఒక మనిషిని ఈరోజు ఒక గర్భంలోకి ఒక బిడ్డ వస్తుందంటే అది మనం పుట్టించి కడుపులోకి వేసుకోవట్లా, అది దేవుడు ఇస్తున్నాడు. వాక్యం కూడా సెలవిస్తున్నాయి కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి ఆయన ద్వారానే ఏదైనా జరుగుతుంది. కానీ ఒక మానవుడు, ఒక మానవుని ఎంత సైన్స్ పెరిగినా సరే ఒక జీవాన్ని సృష్టించలేకపోతున్నారు. కష్టపడి ఒక దూడను సృష్టించారంట, అది కొన్ని గంటలు ఉండి అది కూడా చనిపోయిందంట. ఎవరు ఈ పని చేయలేరు, అది కేవలము చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. ఉఫ్ఫనూది ఒక్క ప్రాణాన్ని మీరు లేపండి, ఒక్క మనిషిని లేకపోతే ఒక మట్టి ముద్దని లేపగలమా? మరి ఇది ఆశ్చర్యకార్యం కాదా? ఎవరో గొప్ప దైవజనులు దీన్ని ధ్యానించి మనకి తెలియజేస్తే కానీ ఇది ఆశ్చర్యం అని తెలియట్లా. జస్ట్ ఈ బైబుల్ పట్టుకొని ఇలాగా తిరిగేస్తున్నామే కానీ ఇందులో ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటికి పేజీలోనే ఎంత వివరాలు, ఎంత ఈ ఒక్కొక్క లైన్ని మనం ధ్యానిస్తే మన కన్నీళ్ళు ఆగవు. ఆయన యొక్క ఔన్నత్యానికి మన కళ్ళు ఎంత 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 అయిపోవాలా. ఆశ్చర్యం వేసినప్పుడు ఎలా ఉంటాం, ఎలా ఉంటామండి, అలా చూడడం కదా, ఎలా చూస్తే ఎలా ఎలా ఎక్సైట్ అవుతాం కదండి. మరి ఎంత ఎక్సైట్ అయిపోవాలి ఈ యొక్క మాటలు బట్టి. కానీ ఆ పేజ్ కూడా మనం ఎన్ని మా కొంతమంది బైబిల్స్లో అయితే స్టార్టింగ్ 4 పేజెస్ ఉండనే ఉండవు కదండి, పిల్లలకి చింపేశారండి, లేకపోతే మీరే ఏదైనా చింపేసి పొట్లాలు కట్టేస్తారో తెలియదు, ఫస్ట్ పేజీయే ఉండదు. కానీ ఇందులో సృష్టి గురించి ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, అందులో దేవుని యొక్క ఆశ్చర్య కార్యం ఎంత గొప్పగా రాయించబడి మరి దైవజనుల చేత మరి పొందుక చేసి మనకు దేవుడు మనకు అందించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వదిగా మనం ఏం తెలుసుకుందాము, తన మాట చేత సర్వ సృష్టిని కలుగ చేసిన ఆశ్చర్యకరుడు. మరి 3వ పాయింట్ చూద్దాం, పాత నిబంధనలో దేవుడు చేసిన కొన్ని ఆశ్చర్య కార్యాలు చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజుల్లో ఆయన వందేళ్ళకి నవ్వాడు, ఒక అర్థం ఉంది. ఈ రోజుల్లో ఒక పెళ్ళయి ఒక 5 ఇయర్స్ అయిపోతే చాలు, ఆ ఆడపిల్లకు వచ్చే ఇబ్బందులు ఇన్ని అన్ని కావు. ఏంటమ్మా నిన్న పెళ్ళయింది మా వాళ్ళకి, నిన్నే పెళ్ళయింది, రేపే మా అమ్మాయి మా కోడలు కానీ మా కూతురు కానీ బిడ్డను కనేసింది, నువ్వేంటి ఇంకా కనట్లేదు? అంటే ఈరోజు పెళ్ళైతే రేపు బిడ్డ కలిగేయాల్సిందే. ఈ రోజుల్లో అలా ఉన్నారు. మరి ఆ రోజుల్లో ఇప్పుడే ఇంకా ఇలాంటి అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్న టైంలోనే ఈ టైంలో మాట్లాడుతున్నారంటే ఆ రోజుల్లో అదో పెద్ద నింద, అవమానం, పాపం. ఇవన్నీ మోస్తున్న అబ్రహాము నీకు బిడ్డ కలుగుతాడంటే ఆయన ఏమంటున్నాడు? నవ్వుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడో పాపం. 100 ఏండ్ల వాణ్ణి నాకు సంతానము కలుగునా, 90 ఏళ్ళ సారా బిడ్డను కనునా, తను కలగడానికైనా శక్తి కావాలి కదా. మరి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక స్త్రీకి ఎంతకాలం ఉంటుంది? ఋతుక్రమం అనేది ఒక 40, మరీ బలవంతులైతే ఒక 50 వరకు నేను విన్నాను. ఈ రోజుల్లో అయితే 30 ఇయర్స్కి కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న పిల్లలకైతే అది ప్రాబ్లం అయిపోయి గర్భసంచే తీసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే పీసీఓడీస్, పీసీ ఇంకేదో ఎక్స్వైజెడ్ జబ్బులు, హార్మోనియల్ ప్రాబ్లమ్స్ ఎంతగానో. ఎందుకంటే వాతావరణం అలా మారిపోయింది, తినే ఫుడ్లో మంచి ఆరోగ్యము లేదు, ఎన్నో ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. మరి ఆమె 90 ఏళ్ళు, ఆమెకి ఋతుక్రమం జరుగుతుందంటారా? మరి ఆవిడ బిడ్డను కంటదంటే మరి వారు నవ్వుతారు కదా అండి. కానీ 21:5 చూడండి, అదే ఆదికాండము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? అబ్రహాము బిడ్డను కన్నప్పుడు ఎంత వయసు ఉన్నాడంట? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా. అసాధ్యము అనుకున్నాడు ఆయన, కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. అసాధ్యాన్ని సాధ్యము చేయడాన్ని ఆశ్చర్యకార్యం అనరా అండి? అనరా అంటారా? హల్లెలూయా. దేవుని ఈ యొక్క ఆశ్చర్యకార్యాలు వింటున్నప్పుడు మీ హృదయము ఉప్పొంగాలి. సంతోషంతో నేను చెప్పక ముందే మీరు హల్లెలూయా చెప్పాలి. ఫారెన్లో అయితే ఎగిరెగిరి గెంతులేసి టప్పట్లు కొట్టేస్తుంటారు. చిన్న ఏమి ఉండదు అందులో, చిన్న ఏదో ఒక ఆ మెసేజ్లో ఒక మలుపులో మాట్లాడానంటే సేవకుడు గెంతుతారు అన్నమాట. ఆయనకి ఇంకెంత ఉజ్జీవంగా ఉంటుంది, ఆయనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఇందాక 17:17 చూసినప్పుడు ఆయనకి సంతానము లేదు. ఒక 4 అధ్యాయాలు యువతలకు రాగానే ఏమైపోయింది? ఆయనకి కుమారుడు కన్నాడంట. 100 ఏండ్ల వాడు కుమారుణ్ణి కనగలనా అన్నాడు, కన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. మనం మొదటి పాయింట్లో అనుకున్నాం కదా, అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా కొన్ని ఉన్నాయి మరి ఆశ్చర్యకార్యాలు. ఫాస్ట్గా చదివేసి తెలుసుకుందాము, డీప్గా వద్దు కానీ జస్ట్ మనము పైపైన చూద్దాం. మరి నిర్గమకాండం 12:29-30 చూసినట్లయితే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవములైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకందరికీ తెలుసు, చాలాసార్లు ధ్యానించాము. మరి ఐగుప్తులోని మన ఇశ్రాయేలీ ప్రజలు ఉన్నప్పుడు మోషే వారిని ఆ బంధకం నుంచి విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ బానిసత్వం నుంచి ఫరో ఒప్పుకోడు, నేను ఇవ్వను అంటాడు. ఎందుకంటే వీళ్ళు మంచి మ్యాన్ పవర్ అనమాట. అక్కడ కట్టబడిన గొప్ప గొప్ప ఒక వస్తువులు కానీ ఒక నిర్మాణాలు కానీ కేవలం వీరి ద్వారానే, అప్పట్లోని మరి మెషినరీస్ ఏం లేవు కానీ మనుషులతోనే గొప్ప గొప్ప కట్టడాలు కట్టించారు. ఈరోజు మనం పిరమిడ్స్ చూసినట్లయితే అది మానవుడు కట్టింది, అది ఏ మిషనే లేదు.
అంత గొప్ప మరి వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉంది అది పిరమిడ్స్. మరి అలాంటివన్నీ గొప్ప గొప్పవి ఆ ఈజిప్ట్లో కట్టబడ్డాయి అంటే అవి ఇశ్రాయేలీల ద్వారానే కట్టించుకున్నారు. మరి మంచి శక్తివంతులు మన ఇశ్రాయేలీలు. వీరిని విడిపించుకోవడానికి వెళ్ళినప్పుడు మోషేకి ఆయన నేను ఓకే చెప్పడన్నమాట. చాలా సూచక క్రియలు చేసినప్పుడు ఇంకా మనం చదువుతున్నది ఇది ఫైనల్ పదో ఒక తెగులుని మరి అక్కడ మోషే పలుకుతాడు దేవుని నామంలో ఏమని. మరి తొలిచూలు పిల్లలు చనిపోతారంటారు. ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరు తొలిచూలు పిల్లడు చనిపోతాడు. అది పెద్దోడు ఆ ఫరో యొక్క కుమారుడు కూడా ఫైనల్గా చనిపోతాడు. ఫస్ట్ జ్యేష్ఠులు మరి ఆ యొక్క తెగులు బట్టి ఆ తెగులు ఎవరింటికి వస్తుందో ఆ తెగులు ఆ గృహంలో ఉన్న మొదటి కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఈ తెగులు ఇక్కడ మన ఆశ్చర్యం ఏంటంటే ఈ తెగులు అనేది ఈ యొక్క ఐగుప్తీయులు మాత్రమే ముట్టింది కానీ అక్కడే గోషెన్ ప్రాంతంలో ఉన్న మరి ఈ యొక్క ఇశ్రాయేలీలను ఇంత మాత్రం కూడా ముట్టలేదంట. ఈ చుట్టుపక్కలంతా వడగళ్ళు పడేవంట కానీ వారి మీద పడేవి కాదంట. ఆ యొక్క చిన్న ప్రాంతం మాత్రము మరి ఎలా అవుతుందండి? ఇప్పుడు మనం ఉన్నాం చర్చిలో, ఇప్పుడు వర్షం పడితే చుట్టూ పడాలి, మన మీద కూడా పడాలి. మనం మాత్రం విడబడి చుట్టూ పడుతుందంటే అది మానవుడు చేస్తున్న కార్యమా? ఎవరు చేస్తున్న కార్యము? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యము. ఇదొక కార్యము దేవుడు చేశారు ఆ యొక్క జర్నీలో. మరి మరి మీరు చూసినట్లయితే ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. మరి స్కిప్ చేద్దాము 40:40 అదే గ్రంథంలో నిర్గమాలోనే 40:34-38 చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారి ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలులందరి కన్నులేదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. హల్లెలూయా. ఆ మేఘం అంట మార్నింగ్ ఆ యొక్క మందిరం మీద ఉన్నంతసేపు వారు ప్రయాణం ముందుకు సాగించేవారు కాదు. మరి ఈ యొక్క అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే మోషేని యేసయ్య ఒక మందిరము కట్టమని చెబుతారు. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము ఏ విధంగా నిర్మించబడిందో అన్ని కొలతలతో సహా ఏది ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, గంగాళం ఎక్కడ ఉండాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, మరి ఈ యొక్క స్టాండ్ అంటే ల్యాంప్ 7 ల్యాంప్స్ ఉంటాయి కదా, ఆ యొక్క దీపస్తంభం ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ దేవుడు వివరంగా చెబుతాడు. అదంతా నిర్మించబడిన తర్వాత ఇవి చూస్తున్న మాటలు ఇవి. ఆ యొక్క మందిరం మీద దేవుని ఒక మేఘము, దేవుడు ఒక మేఘం వలె వచ్చినప్పుడు ఆ యొక్క మందిరం అంతా తేజస్సుతో నింపబడేదంట. ఆ లోపలికి మోషే సహితము వెళ్ళలేకపోయాడు ఆ తేజస్సుని చూడడానికి అవ్వేది కాదంట. అయితే ఆ మేఘము ఎంతకాలం అక్కడ ఉంటుందో వారందరూ అక్కడే స్టే చేయాలి. వెళ్తున్నారు కదా బాటసారులుగా దారుగుండా, వారు ఎక్కడున్న అది ఎక్కడ ఆగిపోతే అది వీరు అక్కడ ఆగిపోవాలి. అది ఎప్పుడు మళ్ళీ కొద్దిగా పైకి లేచి ముందుకు సాగుతుందో దాని వెనకాల వీరు వెళ్ళేవారంట. ఇలా ఎవరైనా ఇది ఏదైనా మీరు ఊహించగలరా? ఎక్కడైనా జరిగిందా? మీరు చూసారా కళ్ళతో ఇలాంటివి? ఇంకా గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నడిపించబడ్డారు ఈ అరణ్యంలో. వారికి మనం రోజు పొద్దున్న లెగ్గనే బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, డ్రెస్ మారుస్తాం, డ్రెస్ ఉతుకుతాం, చెప్పులు మారుస్తాం కదండి. ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు మా షోనా ఉంది, తను 40 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుందా? ఈ డ్రెస్తో స్టార్ట్ అయ్యింది షోనా జర్నీ, మరి 40 సంవత్సరాలు అప్పుడు ఆమె డ్రెస్ ఏమైపోవాలి? ఆ డ్రెస్ సరిపోతుందా? ఆ చెప్పులు సరిపోతాయా? కానీ చెప్పులు కూడా వారి బాడీతో పాటు పెద్దవయ్యేవంట, వారి డ్రెస్ కూడా వారితో పాటు పెద్దదయ్యేదంట. ఇలాంటి గొప్ప కార్యాలు ఇన్ని అన్నీ కాదండి, ఒక గొప్ప ఆశ్చర్యకార్యాలు ఘనముగా జరిగించాడు మన దేవుడు పాత నిబంధనలో చూసినట్లయితే. మరి ఆ విధంగానే మరి ద్వితీయోపదేశం దానియేలు చూద్దాము. దానియేలు 3:27 చూద్దాం. అధిపతులను
సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం సంఘటన తెలుసా? షడ్రక్ మేషక్ అభ్యద్నగోలను అగ్గిలో వేసిన వారు కాలిపోరన్నమాట. వారిని అందులో నుంచి బయటకు తీసాక జరుగుతున్న సంఘటన ఇది. ఏం జరుగుతుంది? అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసన అయినను వారి దేహములైనను తగలకుండుటయు చూచిరి. అంటే తగలబడిపోలేదన్నమాట. అంటే ఒక్క హెయిర్ జస్ట్ మనం ఇలా పాస్ అయితేనే అగ్నిని మన స్కిన్ ఇక్కడ దీనిపైన చిన్న చిన్న హెయిర్ ఉంటాయి కదండి, కుకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఈ చిన్న హెయిర్ కూడా కాలిపోతుంది, స్మెల్ వస్తుంది మీరు వాసన ఇలా చూసుకుంటే. అది కూడా వారికి కాలలేదంటే ఎలాంటి గుండంలో వేశారు? చిన్న మంటకు పక్కన వేయలేదు ఆయన్ని. అది ఎంతో పెద్ద గుండంలో వేస్తే అవి వేస్తానికి విసరడానికి వెళ్తారు కదా, వాళ్ళు కాలు చచ్చిపోయారు. ఈ రాజు యొక్క వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాలు చనిపోయారు. కానీ అందులో వేసిన వారిని మళ్ళీ బయటకు తీసుకొచ్చినప్పుడు వారి శరీరం మీద కనీసము కాలిన వాసన కూడా లేదంట, బట్టలు చెరగలేదంట, వారి హెయిర్లో ఒక్క ఎంట్రుకు కూడా కాలలేదంట. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యము కదండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలులోనే మరి 6:22 చూస్తే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ సంఘటన జరుగుతుందండి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మోయించని. ఇది ఎవరు చెబుతున్న తండ్రి స్టేట్మెంట్ అంట? దానియేలు గారు చెబుతున్న స్టేట్మెంట్. ఆయన ఏం చేస్తారు? ప్రార్థన చేస్తున్నాడని ఒక్క తప్పుతో, ఆయన ఇంకే పాపము చేయలేదు, ఆయన దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ పెట్టిన ప్రతిమకి మొక్కమని చెబుతారు, ఆ యొక్క బొమ్మకి మొక్కమంటారు. ఆ బొమ్మకి మొక్కం మనం కదండి. మొక్కుతున్నారు ఎవరైనా? యేసు ప్రభు విగ్రహాన్ని కూడా మనం చేసి మొక్కకూడదు. దేనిని మనం మొక్కకూడదు? అది ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ అయి ఉన్నది మనకి. అయితే ఆ పనిని ఆయన దేవుని బిడ్డ అయినప్పుడు ఆయన దాన్ని తృణీకరించి ఆయన పాటుగా అది ఆయనే స్టాంప్ వేసి ఆయనే అమలు చేసినప్పటికీ ఏమాత్రము భయపడలేదు. కానీ వెళ్ళిపోయి ఆయన డోర్ కిటికీలు ఓపెన్ చేసుకొని ఎరుశలేం తట్టుగా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట. చూసి ఆయనను బంధించి ఆయనను ఎక్కడ వేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. సింహాల బోన్లో వేశాక ఆ రాత్రి అంతా అయిపోయాక పగలు రాజుగారు వచ్చి అడిగినప్పుడు దానియేలు ఉన్నావా అంటే ఉన్నాను అంటారు, పలుకుతాడు. అయితే ఆయనను బయటకు తీసాక ఆయన చెబుతున్న స్టేట్మెంట్ మీరు ముందు వచనాలు చూస్తే 20 నుంచి, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక అని చెప్పి ఆయన చెబుతున్న స్టేట్మెంట్ ఇదేమని, నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? నిర్దోషిగా ఉన్నాను కనుక నన్ను నా దేవుడు ఏం చేశాడు? ఆ సింహాల నోళ్లను మోపించేశాడు. ఆయన దూతలు నంపించి ఆ సింహాల నోళ్ళు మోపించాడు. కాబట్టి నాకు ఏమీ కలగలేదు, నాకు ఏమీ అవ్వలేదు. ఎందుకంటే ఆయన యొక్క దేవుని ఆశ్చర్యకారం. మీరు వెళ్ళి రాగలరా సింహాల బోన్లోకి? ట్రైన్డ్వే, మంచివే. అక్కడ ఒక మంచిగా దాన్ని ఆపేవాడు ఉంటాడు, వెళ్తారా? వెళ్ళి రాగలరా? ఒక్క గీటు కూడా లేకుండా ఈయనని వాంటెడ్లీ తీసి అందులో ఇసిరేశారు. ఆ సింహాలని ఎప్పుడైనా ఒక మనిషిని వేసే ముందు కొన్ని రోజులు వాళ్ళకి ఫుడ్ బెటర్ అన్నమాట.
వెంటనే ఇది ఫినిష్ అయిపోవాలని వర్క్. అలాంటి సింహాలు కూడా ఏమయ్యాయి, దేవుని మాటకు విధేయులయ్యాయి. మానవుడు విధేయుడు అవ్వట్లేదు, కానీ దేవుడికి ఎవరు విధేయులుగా ఉన్నారు? దూతలు వచ్చి చెప్పాయి, అయినా దైవజనుడు మీరు ఆయన్ని ముట్టకూడదు అని చెప్తే అలాగ మౌనంగా మనిషి ఉన్నా సరే, వాళ్ళ ముందు ఆహారం ఉన్నా సరే నోరు తెరవలేదు. మీ ముందు ఆహారం పెట్టి తినకుండా ఉండండి అని వేసే చెప్తే ఉంటారా? ఉన్నారా? ఆదాం అవ్వ ఏం చేశారు? ఆ పండు తినేశారు. అందువల్ల ఈరోజు వరకు మనకి ఈ యొక్క పాపం అనేది కొనసాగింపబడుతుంది. ఆదాం అవ్వను మనం నిందించే అవసరం లేదు, మనమున్న అక్కడ అదే చేస్తాం కదండి. ఏదైనా మనకి థాట్ వస్తే ఆ థాట్ని ఓవర్కమ్ చేయడము మనకి రాదు. దాన్ని ఓవర్కమ్ చేయగలిగింది ఎవడొక్కడే, ఆయన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సింహాల నోళ్లను మూయించగలిగిన ఆశ్చర్య కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. మరి పాత నిబంధనలు కొన్ని ఆశ్చర్య కార్యాలనే హెడ్డింగ్ లో మనం చదువుతున్నాము. మరి ఇంకొక చివరి ఆశ్చర్య కార్యాన్ని చూద్దాము, కానీ అది కొత్త నిబంధనదే. మరి యోహాను 21:25 చూస్తే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చేసిన ఒక గొప్ప అద్భుత కార్యాలకు, ఆశ్చర్య కార్యాలకు అంట ఎంత సరిపోదంట ప్లేసు? గ్రంథాలు కాదు, కానీ ఎన్ని బుక్స్ రాస్తే ఆ బుక్స్ అన్నీ పెడితే ఈ భూమే సరిపోదంట. హల్లెలూయా, హల్లెలూయా. భూమిలో ఒక పెద్ద, ఇంత పెద్ద ఏషియాలో, అంత చిన్న ఇండియాలో, అంతకన్నా చిన్న విజయవాడలో, అంతకన్నా చిన్న కృష్ణలంకలో, అంతకన్నా చిన్న చర్చిలో మనం కూర్చున్నామే. ఈ ప్లేస్నే మనం ఎంతో పెద్దది అనుకుంటున్నాం. ఇక్కడ గ్రంథాలు నింపగలరా రాసి? అంటే భూమే నిండిపోతుందంటే ఎన్ని గ్రంథాలు పడతాయి చూడండి. ఇక్కడ నింపండి, ఆ మూలకే ఒక దగ్గర ఒక 50 బుక్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఈ చర్చ్ అంతా నింపేస్తే ఎన్ని, ఒక కొన్ని లక్షలైనా నింపుతాం. అంటే ఈ లక్షలు కూడా సరిపోవంటే నెంబర్ మనం కౌంట్ చేయలేం కాబట్టి ఆయన అంత ఈజీగా చెప్పేశారు యోహాన్ గారు ఏమని. ఈ భూమి అంతా సరిపోదంట, వాటిని అనేకములు ఉన్నవి అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఏళ్ళ అట్లు రాయబడిన గ్రంథములు ఈ భూలోకమైన సరిపోదంట. హల్లెలూయా. అంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చిన్న సమస్యని తీయలేడంటారా? ఆశ్చర్యకార్యం చేయలేడంటారా? ఇప్పుడు ఏదో నీకు ఒక సమస్య నిన్ను వేధిస్తుంది, ఆ సమస్యను దేవుడు మటుమాయం చేయలేడంటారా? చేస్తాడు. కానీ ఎప్పుడు అక్కడ మనం ఇప్పటిదాకా ఎన్నో ఆశ్చర్యకార్యాలు కొంతమంది భక్తుల జీవితంలో చూసాం. ఒక దానియేలుని తీసుకుందాం. ఆయన ఎలా ఉన్నాడు ఆశ్చర్య కార్యం జరిగించడానికి ముందుగా, ఆ ముందు మూమెంట్ వరకు ఎలా ఉన్నాడు ఆయన? పర్ఫెక్ట్గా ఉన్నాడు. బైబుల్ గ్రంథంలో మనం పర్ఫెక్ట్ పర్సన్స్ చూడాలంటే యోసేపు తర్వాత దానియేలునే మనము చూస్తాం. యేసయ్యకు సాదృశ్యంగా జీవించారు వీళ్ళు. ఒక పాపం అయినా చేయకుండా ఒబీడియంట్గా జీవించారు. అంటే అనుకూల సమయంలోనే కాదు, ప్రతికూల సమయంలో కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించారు. మరి అలాంటి దానియేలు వలె నువ్వు నేను జీవిస్తే ఎంత గొప్ప అసాధ్యమైన కార్యమైనా మన జీవితంలో మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఒక గర్భమే అవనివ్వండి, ఒక అప్పే అవనివ్వండి, ఒక ఏదో ఒక చెత్తే అవనివ్వండి, అది జరగాలంటే ఎలా ఉండాలి? నువ్వు నేను పర్ఫెక్ట్గా ఉండాలి. అలా జీవించినప్పుడు ఆశ్చర్యకార్యుడు దేవుడు మన తండ్రి అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నోరు వాయలేని విగ్రహాలను పూజించట్లేదు, వ్యర్థమైన జీవితాలు మనం జీవించట్లేదు, కానీ ఎంత గొప్పమైన ఆశ్చర్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు ఆశ్చర్యంగా దయచేశాడు కదండి. ఈరోజు మీరు మీ లైఫే ఊహించుకోండి, కూర్చొని ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఇలా కూర్చున్నారంటే దీని ముందు లైఫ్ అంతా, ఈ మూమెంట్కి ముందు మూమెంట్స్ అన్నీ మీరు మీకు ఎంతవరకు జ్ఞాపకం ఉంటే వాటన్నిటినీ ఊహించుకోండి. అప్పుడు మెర్సీయేనా ఇప్పుడు? అప్పుడు డేవిడేనా ఇప్పుడు? అప్పుడు శ్రీకాంతేనా ఇప్పుడు? ఎలా ఉన్నాయి నీ జీవితంలో? ఒకసారి వెనక తిప్పి చూసుకుంటే ఈరోజు దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తా, ఇంత చేసిన వాడు ఇది చేయలేడా?
అనే ధైర్యంతో ఓపికతో మనము ఈ పరుగు పందెంలో ముందుకి కొనసాగిపోవాలి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన యొక్క గుణలక్షణాల్లో ఒక్క గుణలక్షణమే కదండి మనం ఇంక ఇప్పుడు దాకా ధ్యానిస్తున్నాం. ఇంకా ఎన్నున్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇంకా ఇవి కొన్ని పేర్లు యెషయా గారు రాశారు. ఇంక కొన్ని ఎన్నో కొన్ని కోట్ల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరును మనం ధ్యానిస్తే ఎన్ని కార్యాలు చేశాడు మన కోసం. యోహాన్ గారు చెప్పినట్టు ఈ భూమి సరిపోదు ఆ గ్రంథాలన్నీ రాస్తే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాలుగో పాయింట్ చూసినట్లయితే దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు అనే పేరు మీద వచ్చి జరిగించిన ఆశ్చర్య కార్యాలు చూద్దాం. అంతకాలం మనము ఇప్పుడు దాకా మనం పాత నిబంధనలో అప్పటికి ఏసయ్య పుట్టలేదు, కానీ ఈ కార్యాలన్నీ జరిగించున్నాడు. ఇప్పుడు ఏసయ్యగా మన కళ్ళ ముందుకు వచ్చాక చేసిన కొన్ని కార్యాలు చూద్దాం. మరి యెషయా 7:14 చూసినట్లయితే కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలును పేరు పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే అదే వచనము అది అక్కడ ప్రవచింపబడింది యెషయా గారి ద్వారా. లూకా 1:34 చూసినట్లయితే సుమియోను వారిని దీవించి ఇదిగో 1:34 అందుకు మరియా నేను పురుషుని ఎరుగుని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దూత ఆ రోజు యెషయా గారి ద్వారా మరి ప్రవచింపబడిన ప్రవచనం ఏమని కన్యక ఏమవుతుంది గర్భవతి అవుతుందని అక్కడ చెప్పినట్టే ఇక్కడ మరి ఏం చెబుతుంది, నీకు కుమారుడు పుడతాడమ్మా అని దూత వచ్చి చెప్పినప్పుడు నేను మరి పురుషుని ఎరగని దాననే నాకెలా ఇది సాధ్యము అంటుందంటే ఆమె ఏమై ఉన్నది, కన్యక అయి ఉన్నది కదండి. మరి ఇది ఆశ్చర్యకరమా కాదా? ఒక కన్యక గర్భవతి అవ్వడం సాధ్యమా, సాధ్యమా? మరి ఈ రోజుల్లో మరి ఏసయ్య బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొనంట. మరి మొన్న కూడా మరి సేవకులు చెప్తున్నారు మరి ఏమని క్రోమోజోమ్స్ మనిషికి ఎన్ని ఉంటాయంట, హ్యూమన్ డిఎన్ఏలోని 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయంట. ఒక్క పెయిర్ XY ఉందంట. ఎవరికి? ఏసయ్యకి. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటాయి, XY, XX అలా ఉంటాయి. కానీ ఏసైకి అన్ని ఎక్స్లే ఉండి ఒక్కటి మాత్రమే XY అని ఉందంట. ఈ XXX అనేవన్నీ స్త్రీవి, ఫీమేల్కి ఎక్స్, మేల్కి వై క్రోమోజోమ్స్. డిఎన్ఏ అంటే మన బ్లడ్ తీసి దాన్ని శాంపిల్ తీస్తే మనం మన బిడ్డ కాదా అని నిర్ధారిస్తారు ఈరోజు. ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి మన బ్లడ్ వాళ్ళ బ్లడ్ ఇస్తే మన హస్బెండ్ది డిఎన్ఏ మన డిఎన్ఏ కలుస్తుంది వాళ్ళలో, అవునా అండి? ఇప్పుడు ఏసయ్య బ్లడ్ కూడా ఆ విధంగా టెస్ట్ చేశారు. మరి XXXX అని ఉన్నవి ఒక్కటి మాత్రమే 23 పెయిర్స్లో ఒకే పెయిర్ మాత్రమే XY ఉందంట. ఆ వై వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే అది ఎక్కడిది అని అందరూ ఆరా తీసిన ఎక్కడది, దాని ఆచూకీ దొరకలేదు. కానీ అది ఎవరిది అనుకోవాలి? పరిశుద్ధాత్మ తండ్రిది. ఈ మిగిలిన ఎక్స్లు అన్నీ ఎవరివి? మరి అవి. ఆయన ఒక మానవ రూపాన్ని దాల్చడానికి ఒక ప్లేస్ కావాలి, ఒక ద్వారం కావాలి, ఒక వెజల్ కావాలి, ఒక పాత్ర కావాలి. అది ఎవరై ఉన్నారు? మరియను దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యకరమా కాదా? ఒక భర్త ఒక భార్య వాళ్ళకు సంసారం జరిగిస్తుంటేనే బిడ్డలు కలగడానికి ఇబ్బందిగా ఉన్నదే. ఒక ఏమీ తెలియని ఒక కన్యక, ఏమీ పాపము పుణ్యం ఎరగని ఒక కన్యక గర్భము మరి ఒక బిడ్డ కలిగిందంటే అది ఆశ్చర్యకరమే కదండి. ఇది మానవుడి ఆలోచనకి అందని అంత గొప్ప ఆశ్చర్యకరం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది మొట్టమొదటిగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం అన్నమాట. మరి రెండవదిగా చూసినట్లయితే మత్తయి సువార్తలు 7:28 చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. హల్లెలూయా. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్య కార్యము. శాస్త్రుల వలె కాక ఎలా బోధిస్తున్నాడు? ఇంకా అంతకన్నా మించిన జ్ఞానముతో అక్కడ ఉన్న వారందరికీ ఆయన బోధ చేస్తున్నాడంట. ఇప్పుడు చిన్న పాప నిలబడి మీకు చెబుతుంటే ఆశ్చర్యకరమా కాదా? మరి ఈ రోజుల్లో మనం చూస్తే యూట్యూబ్లో బుడ్డు పిల్లలు వాక్యాలు గనగనగనగన మరి బైహార్ట్ చేసినట్టు కంఠస్థ పెట్టినట్టు చదివేస్తున్నారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది కదండి. మనము నిలబడి ఇక్కడ జస్ట్ కీర్తనలు చదవండి అంటేనే నోరు బెంకుతూ ఉంటుంది, జంకుతూ ఉంటాం, టెన్షన్ పడిపోతాం. వచ్చిందే, చదివిందే, అక్కడ చదవలేము. కానీ ఈరోజు ఒక చిన్న బిడ్డ లేచి చదువుతున్నప్పుడు ఆశ్చర్యకరమే కదా. మరి ఆ రోజుల్లో అంత చిన్న బిడ్డగా ఉన్న దేవుడు 12 సంవత్సరాలుగా ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు? గొప్ప గొప్ప శాస్త్రులకే తెలియనివి అలాంటి గొప్ప పాండిత్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఆశ్చర్యకార్యం కాదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి Luke 4:22 చూసినట్లయితే, స్పీడ్ స్పీడ్గా చదివితే స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా. చాలన్నా, ఈయన ఎవరి కుమారుడు? అక్కడ వడ్రంగివాణి కార్పెంటర్ కొడుకు ఆయన కదండి. ఇప్పుడు ఒక కట్ట కింద ఒక బాబు వచ్చి మంచి అనర్గులంగా గొప్ప శాస్త్రాలు మరి సైంటిస్టులకు కూడా అందని గొప్ప గొప్ప విషయాలు చెబుతున్నప్పుడు ఊరు అంతా కథలు వచ్చి చూస్తుంది కదండి. ఎందుకంటే అలాంటి ప్లేస్లో అంత మరి వాళ్ళ పేరెంట్స్ చూస్తే చదువు లేని వాళ్ళు, మరి ఇక్కడ చూస్తే వసతులు లేవు, వీడికి ఎటువంటి ఇంట్లోని ఒక సౌకర్యం లేదు, ఈ బిడ్డ ఎంతగా ఎలాగ అయ్యాడు అని ఆశ్చర్యం కదండి. మరి ఆ విధముగానే యేసు ప్రభు కూడా ఒక వడ్రంగి కుమారుడై ఉన్నప్పటికీ ఆయన ఏం చెబుతున్నాడు? గొప్ప గొప్ప మాటలు. ఆయన బోధిస్తున్న బోధ ఎలా ఉందంట? అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఇంత చిన్న బిడ్డకి ఇంత మంచి మాటల ఎలా 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 సాధ్యం ఇది? ఆయన వడ్రంగోళ్ళు పిల్లాడైనా, ఇంకెక్కడైనా పుట్టిన అబ్బాయా, ఎక్కడి నుంచైనా తెచ్చారా అనేసి ఇప్పుడు మనం కూడా అంతే, ఈ పిల్లోడు వీళ్ళకి పుట్టాడా, ఎలా పుట్టాడు అంటాం కదండి. కొంతమంది వాళ్ళ కలర్కి మ్యాచ్ అవ్వలేదా, నీకెలా పుట్టింది, నువ్వేం పని మనసులా ఉన్నావు, నీ పిల్లేమో అందగత్తిలా ఉంది, ఇలాంటి మాటలు నేను చాలామంది దగ్గర విన్నా. అలా అనేస్తారు కదండి. వాళ్ళ గర్భంలో పుట్టిన కన్యక మరియ గర్భంలో అది మామూలుగా పుట్టలేదు ఆయన. ఎప్పటి నుంచి పాత నిబంధన కాలం నుంచే ఆయన, మనం మొదటి బేస్ వర్స్ చదువుకున్న మూలవాక్యం ఏమండి, యెషయా గారు ఏం చెబుతున్నారు? ఏలయనగా మనకు శిశువు పుట్టిన అక్కడి నుండి మరి ఈయన గురించి మరి ప్రవచనాలు చెప్పబడుతున్నాయి. ఆ ప్రవచన నెరవేర్పే మన యెషయా కదండి. మరి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు, ఏ విధంగా ఎలా చెప్పాడో అలాగే చేశాడు. చేసినప్పుడు అది ఆశ్చర్యకార్యము. మరి ఇంకా అంతకన్నా ఆ గర్భంలో పుట్టి ఇంత ఘనముగా జీవిస్తున్నప్పుడు అది ఇంకా ఆశ్చర్యము జనాలకి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే లూకాలోనే 20:26 చూద్దాం. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండురి. హల్లెలూయా. వారు ప్రజల ఎదుట ఈ మాటలలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి. ఒక్క మిస్టేక్ లేకుండా మాట్లాడుతున్నాడంట. ఒక్కొక్కసారి మనము మాట్లాడతాం, అది మన హృదయంలో ఉండదు, గబాలన పెదవుల మీదకి ఏదో మాట్లాడాలనుకొని ఏదో సెంటెన్స్ వచ్చేస్తుంది, సారీ సారీ అని మళ్ళీ సెట్ చేస్తాం, ఆ సెంటెన్స్ని రీమేక్ చేస్తాం. కానీ యేసయ్య చెప్పిన మాటల కంట అక్కడ ఉన్న పెద్ద పెద్దోళ్ళే శాస్త్రులు పరిసయ్యులు ఇలాంటి వారు వెంబడించేవారంట యేసయ్యని. వారందరూ ఏం చెప్తున్నారంట? ప్రత్యుత్తరం అంటే ఆన్సర్ తిరిగి ఇవ్వడానికి, ఆయన మాటల్లో మిస్టేక్ ఎతకడానికి కూడా కష్టపడేవాడంట. అంత గొప్ప మాటలు ఎలా వచ్చాయి అతనికి అని ఆశ్చర్యపోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఇలా మనము చూసుకుంటూ పోతే ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. వినే ఊళ్ళో ఎవరు లేనట్టున్నారని నేను చాలా వరకు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతున్నాను. మరి ఐదో పాయింట్గా మనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమను చూద్దాం. మరి యోహాను 3:16 మనం మొట్టమొదటిగా చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4:17 కూడా మనం చూద్దాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి ఎలాంటి వ్యక్తినిచ్చాడు? మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకి ఇచ్చిన్నాడు. అది ఆశ్చర్యకరమైన ప్రేమే కదండి. నేను ఇందాకే క్వశ్చన్ అడిగాను, ఎవరైనా మీ బిడ్డని ఇస్తారా? సేవ కోసమే పెంచుతాం, మీ కళ్ళ ముందే పెంచుతాం, ఇస్తారా? ఎవరు కదా, ఎవరు? అబ్బా, నేను ఇన్ని రోజులు పెంచుకొని నీకు ఇవ్వాలా, నేను ఇంత కష్టపడి మోసి నీకు ఇవ్వాలా, నా ప్రాణం, నా బిడ్డ, నా ప్రేమ అంటారు కదండి. కానీ ఏసయ్య ప్రేమించాడు కాబట్టి ఆశ్చర్యమే కదండి అది. ఎవరైనా ఒక బిడ్డని మరి లోకము కోసం ఆయన దానం ఇచ్చేసాడు. మరి ఇక్కడ 2వ సిచ్యువేషన్ మనం చూస్తుంటే ఆమెను దేవుడు ఎలా చెబుతున్నాడు, నిజమే నీకు పెనిమిటి లేడు, ఇప్పుడు ఉన్నాడు కూడా పెనిమిటి కాడు. అంటే నీ యొక్క ప్రతి విషయము దేవునికి తెలిసింది. కానీ దేవుడు అలాంటి స్థితిలోని ఉన్న మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన ప్రేమ ఏంటంటే ఆ పాపాన్ని తీసివేసి మనలో ఉన్న ఎక్కడో మూల దాగున్న మంచిని పెద్దది చేసే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో మనం నింపబడి ఉన్నప్పటికీ ఆ పాపాన్ని హైలైట్ చేయడం ఆయన, అది తీసి కొట్టిపారేసి పక్కకిసిరేసి ఆ చిన్న నీలో ఉన్న మంచిని ఆయన పెంపొందించే దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఇంకొక మాట చూద్దాం ఆయన యొక్క ప్రేమకి. లూకా 23:24 చూసినట్లయితే, కాగా అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారు కేకలే గెలిచెను. 23:24 కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండు వారిని వారు అడిగినట్టుగా వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకును. చాలు, 34 చదువు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. ఇది ఏ టైంలో చెబుతున్నారండి యేసయ్య? సిలువ వేస్తున్న సమయంలో ఆయనను హింసించి దూషించి ఆయనను శిక్షించి ఆయనను అవమానపరుస్తున్న సమయంలో పలికిన తొలి మాట ఇది. ఏమని, తండ్రి వీరు ఏం చేయిచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది ఆశ్చర్యకరమైన ప్రేమ కాదా చెప్పండి. ఇప్పుడు నేను ఒకరిని పిలిచి మీ గ్రూప్లోంచి లేపి ఒక అనవసరంగా, ఇప్పుడు ఏం సిచ్యువేషన్ లేదు, పిలిచి ఒక దెబ్బ కొట్టి అది అలాంటోడువి ఇలాంటోడువి నువ్వు అని నేను తిట్టి పంపిస్తాను, నన్ను ఊరుకుంటాడా? ఎందుకు, ఎందుకనైనా క్వశ్చన్ చేస్తాడు కదండి. ఏంటి సంగతి, ఎందుకు అంటున్నావు ఈ మాట, ఏంటి రీజన్, ఏంటి ఎందుకు కొట్టావు, నన్ను రొక్కటి కొట్టావా, నీకు 4 తగులు తీ ఉండను, బయటికి రా, నీ సంగతి తేలుస్తా, ఏదో ఒకటి అనేసి ఆ యొక్క సిచ్యువేషన్ ఆయనకు ఉన్న కోపాన్ని ఉక్రోషాన్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్తారు కదండి. కానీ ఏసయ్య ఏం చేస్తున్నాడు, ఆయన ఏమైనా పాపం చేశాడా అక్కడ ఆయనను శిక్షిస్తుండడానికి? ఆయన ఏ పాపము ఎరగడు. ఆయనను ఏం చేస్తున్నారు, ఉమ్ములేస్తున్నారు, పిడుగులతో గుద్దుతున్నారు, ముఖం మీద క్లాత్ వేసి ఇష్టం వచ్చినట్టు గుద్దేసి పిడిగుద్దులు గుద్దేసి ఎవరు కొట్టామో ప్రవచించమంటున్నారు, వీపుని ఛిద్రము చేశారు. మరి 1:39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇంత చేసి ఆ సిలువను మోయపించారు. అందరు వెళ్తుండగా ఎన్నో మాటలు దూషించి అవమానించి హేళన చేస్తున్నారు. మనము చేయని ఒక్క పనికి మనల్ని ఎవరైనా అంటే ఊరుకుంటామా?
ఎవర్రా నువ్వు నన్ను అనడానికి, ఎందుకురా నన్ను అంటావని ఎగిరిపోతాం కదండి. కానీ ఇంత చేసినప్పటికీ సిలువేసేసారు, రెండు మేకులు కొట్టారు ఆయన చేతులకి, కాళ్ళకు మేకులు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం వేశారు, వివస్త్రుని చేశారు, బట్టలు తీసేసి ఆయన్ని హేళన చేస్తున్నారు. అక్కడ ఆకాశముకి భూమికి చెందకుండా మధ్యలో ఆయనను వేలాడదీస్తున్నప్పుడు పలుకుతున్న మాటలు ఇవి. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ కదండి, ఆశ్చర్యకరమైన ప్రేమ కదా. ఇక్కడ చూడాలి మనం ఆశ్చర్యకరుడు అనే మాటకి ఆయన ఎంత విలువ తెచ్చాడో. ఏమని చెప్తున్నాడు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, క్షమించయ్యా, నువ్వు కోపం తెచ్చుకోకు అని వాళ్ళ తండ్రికి తెలియజేస్తున్నాడు. ఇది ఆయన యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ. మరి ఇన్ని మన జీవితంలో జరిగినప్పుడు మానవుడు ఏమి చేయాలో కొన్ని మాటలు మీకు చెబుతాను. గబగబా మీరు చదివితే ఫాస్ట్గా మనము ముగించేద్దాం. దేవుడి యొక్క ఈ ఆశ్చర్య కార్యములను బట్టి మానవులు నిర్వర్తించవలసిన పనులు కొన్ని మనము డిస్కస్ చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16:13 చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 16:13. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇంకా చాలా ఉన్నాయి, నేను రాసుకున్నవే చాలా ఉన్నాయి. మరి మోహన్ గారు చెప్పినట్టు ఆయన కార్యాలు రాస్తే గ్రంథాలు సరిపోయి, భూలోకమే సరిపోదా గ్రంథాలు పెట్టడానికి. కానీ ఈ యొక్క ఆశ్చర్య కార్యాలని విని ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆశ్చర్యకరుడని చెప్పా, బాగుంది ఆయన ఆశ్చర్యకార్యాలు మాకు తెలియజేస్తే చాలా బాగుంది, ఇప్పుడు మేమేం చేయాలని మీరు మనసులో అనుకుంటున్నారు కాబట్టి నేను చెబుతున్నాను. మానవుడు నిర్వర్తించవలసిన పనులు మనం ఈరోజు మాట్లాడుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16:13 ఏం చెప్తున్నాడమ్మా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ కార్యాలన్నిటిని నిత్యము నువ్వేం చేయాలి, జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు కొన్నైనా విన్నావు కదా, అవి నాకు చదువు రాదే, నేను చదువుకొని జ్ఞాపకం చేసుకోవడం వింటున్నావు కదా. మరి ఎంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ మీటింగ్లు ఉన్నా పరిగెడతారు, ఎక్కడ అవకాశం ఉన్నా మీరు యూజ్ చేసుకుంటారు. మరి అవి వినింది ఏం చేస్తున్నారు, దాన్ని మీరు నిత్యము నెమరు వేసుకోవాలి. మరి కీర్తనకారుడైన దావీదు 77వ కీర్తన 11:12 కూడా చెబుతున్నారు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సును తెచ్చుకొందును. ఏం చేస్తున్నాడు ఆయన, పూర్వము జరిగిన వాటి కార్యాలన్నిటినీ, ఆయన చేసిన కార్యాలన్నిటినీ ఏం తీసుకొస్తున్నాడు, ఆయన మనసులో పెట్టుకొని వాటిని నెమరు వేస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అలాగే నెమరు వేసి ధ్యానించాడు. ఆయన రాజుగా అయ్యాక కూడా వాటిని మరవలేదు, నిత్యము వాటిని స్మరించి ఆయనను స్తుతించేవాడు అనమాట. మరి అలాగే కీర్తనల్లోనే 119:27 చూద్దాం. నీ ఉపదేశమును, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. హల్లెలూయా, ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి, ధ్యానించాలి, మనసుకు తెచ్చుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి, ధ్యానించాలి. మూడవదిగా మరి కీర్తనలు 96:3 చూద్దాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. హల్లెలూయా, ఏం చేయాలి, అన్య జనులలో మనం ఆయన కార్యాలను ప్రచురించాలి. ప్రచురించడం అంటే తెలియజేయాలి వారికి. మరి వారికి తెలియదు కదా మన దేవుని కార్యాలు. వారికి మనము సమయం దొరికినప్పుడల్లా మన స్నేహితులే కానీ అన్యులు కానీ ఎవరైతే దగ్గర అవుతుంటారో, నువ్వు ప్రార్థన కూడా చేసుకోలేయా, నేను తెలియజేయాలనుకుంటున్నాను, నాకు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయని దేవుణ్ణి అడిగితే నీకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. నువ్వు వెళ్ళి వారికి ఏం చేయాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురమతి చేయాలి. మరి 71:17 కూడా ఆ విధముగానే రాస్తుంది చూడండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చితిని. హల్లెలూయా,
దావీదు చెబుతున్నాడు ఏమని, బాల్యం నుండి నువ్వు నాకు తెలియజేస్తూ వచ్చావు, నేను ఇంతకాలము వాటిని నేనేం చేస్తున్నానో అనేకులకు తెలియజేస్తూనే వచ్చాడు. ఆయన తెలియజేయడమే కాక మనకు కీర్తనల్లో పొందుపరిచినందున మనం ఈనాటికి ధ్యానిస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నారు. ఆయన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎన్నో మరి శతాబ్దాలు జరిగిపోయి ఉన్నప్పటికీ ఈ రోజుకి దావీదు మనకి ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాడు ఆ యొక్క మాటల ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. మరి కీర్తనలు 66:5 చూస్తే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను మనం చూస్తే ఆయన గాంభీర్యం, ఆయన భీకరత్వం మనకి అర్థమవుతుంది, ఆయన గొప్పతనం మనకి అర్థమవుతుంది. వాటన్నిటిని మనము నిత్యము వెతకాలి, చూడాలి, గ్రహించుకోవాలి, తెలియజేయాలి. హల్లెలూయా. 75:1 చూద్దాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలంట, వివరించాలి, తెలియజేయాలి, అందరికి మనము తెలియజేస్తూ ఉండాలంట. 105:2 చూడండి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట, సంభాషణ చేయాలి. సంభాషణ మనం ఏం చేస్తాం, ఏం కూర చేసావే, ముక్కు ఉడికిందా, ఉప్పు పట్టిందా, టేస్ట్ బాగుందా, లేకపోతే ఆ పక్కింటమ్మ ఎలా ఉంది, ఈ పిల్ల ఎలా ఉంది, వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, ఇదే మనం సంభాషణ. సంభాషణ అంటే ఎలా ఉంటుంది మంది, ఇదే సంభాషణ. కానీ మనం ఏం సంభాషణ చేయాలంటే ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి మనము సంభాషణ చేయాలంట. మనం డిస్కస్ చేస్తుంటే ఇంకా దానిలో ఉన్న మాధుర్యం తెలుస్తుందండి. కొంచెంసేపు దేవుని మాటలు వింటేనే హృదయం ఆర్ద్రమైపోతుంటుంది, ఏదో ఓవర్వెల్మింగ్గా ఉంటుంది లోపలంతా. మనకు ఒకలాంటి గూజ్ బంప్స్ వచ్చేస్తుంటాయి ఒక్కొక్కసారి, ఒక్కసారి తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఒక్కసారి ఏదో పరవశం, ఏదో ఆనందం అయిపోతుంటుంది. అలాంటిది మనం నిత్యము సంభాషిస్తూ ఉంటే ఆ మాధుర్యము, ఆ సంతోషము చెప్పలేము ఆ యొక్క ఆనందాన్ని. మీరు ఇది ఖచ్చితంగా ఇక మీదట ఇది మీ లైఫ్లో జరిగించాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 89:5 చూడన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. హల్లెలూయా. ఆకాశ వైశాల్యం ఏం చేస్తుందంట, ఆయన ఆశ్చర్య కార్యాలను స్తుతిస్తుందంట. ఆకాశము, మరి ఆకాశంలో ఎగురు సమస్తము, మరి ఈ ప్రపంచము, ఈ యొక్క సృష్టి యావత్తు దేవుణ్ణి ఎప్పుడు ఏం చేస్తుంటుంది, స్తుతిస్తూనే ఉంటుంది. మనము కూడా అందుకే దేవుని సేవకులు చెప్తుంటారు, స్తుతించండి స్తుతించండి, మౌనముగా ఉండొద్దు, మీరు దేవుణ్ణి స్తుతించండి. మౌనంగా ఉంటే మన యొక్క మైండ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఇక్కడే కూర్చుంటాం కానీ టికెట్ లేకుండా అమెరికా వెళ్తాం, ఆఫ్రికా వెళ్తాం, రష్యా వెళ్తాం, అన్నీ చూసి వచ్చేస్తాం. మన ఇంట్లోకి వెళ్తాం, డోర్ తీస్తాం, బీరువా చూస్తాం, లోపల బట్టలు ఉన్నాయో లేదో చూస్తాం, నగలు ఉన్నాయో లేదో, అన్ని టెన్షన్స్ ఇక్కడికి వచ్చాక వస్తాయి. ఇక్కడ అవన్నీ మర్చిపోయి మనం ఏం చేయాలి, స్తుతించాలి. ఇక్కడే కాదు కానీ దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆకాశ వైశాల్యం చూడు. ఆకాశం చూసినప్పుడల్లా నీకు తెలియాలి నేను స్తుతించాలి. ఎంత గొప్ప ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. ఈ యొక్క ఆకాశానికి ఎండ్స్ చెప్పగలవా, ఎక్కడుంది ఎండ్, స్టార్టింగ్ ఎక్కడుంది చెప్పగలవా? దీన్ని ఎలా సృష్టించాడు యేసయ్య? నీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఎంత ఎలా అయిపోతుంటుంది బాడీ నీకు, మరి ఈ చెట్టు ఎలా వచ్చింది, ఈ వస్తువు ఎలా వచ్చింది, ఈ పక్షి ఎలా పుట్టింది, ఈ పక్షిని ఎలా ఎగురుస్తున్నాడు, దాన్ని ఎలా పోషిస్తున్నాడు, అడవిలో ఉందే ఆ పువ్వు, దానికి వాటర్ ఎవరు పోసారు, ఇవన్నీ నువ్వు ఊహించుకొని అన్ని అంతటిని నువ్వు లోపల ధ్యానిస్తున్నప్పుడు, వాటి గురించి సంభాషిస్తున్నప్పుడు నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీ నోట్లో ఏమొస్తుంది, స్తుతి వచ్చేస్తుంది. నీకు స్తోత్రమయ్యా, ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం వేసయ్యా. నీకు ఎన్నో కొన్ని వస్తువులు ఇష్టం ఉంటాయి, ఆ వస్తువునైనా నువ్వు చూసినప్పుడు నీకు స్తుతించాలనిపిస్తుంది. ఒక మల్లె పువ్వే ఇష్టపడతావేమో, ఆ మల్లె పువ్వు అంత వాసనగా ఎలా పుట్టించావేసయ్యా,
ఒక వస్తు నీవు చూస్తున్నా, నువ్వు పుట్టుకుంటున్నా, నువ్వు చేస్తున్నా, నువ్వు తుడుస్తున్నా, నువ్వు వండుతున్నా, ప్రతి విషయాన్ని చూసి నువ్వు స్తుతించవచ్చు. సమయాన్ని వేస్ట్ చేయాల్సిన లేదు. నీ మైండ్లో ఏవేవో చక్రాలు తిప్పవలసిన లేదు. ఈరోజు నేను 100 రూపీస్ సంపాదించానా, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ 1 రూపీ దీనికి, 1 రూపీ దీనికి, అలా ఈ థాట్స్ అంతా అవసరం లేదు. నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆశ్చర్య క్రియలను నువ్వు ఏం చేయాలంట, స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 1 పేతురు 2:9 చూసినట్లయితే, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి తీసుకొచ్చిన మన దేవుణ్ణి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన మానవుడు నిర్వర్తించిన పనులు ఇప్పటి వరకు విన్నామేమని, దేవుణ్ణి ఎప్పుడు మనము ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, వివరించాలి, సంభాషించాలి, తెలియజేయాలి, ప్రచురపరచాలి. మరి అంతేకాకుండా మనము స్తుతించాలి. మరి అంతకన్నా ముఖ్యంగా మనము అది ఎన్నడూ మరవకూడదు, మనం మర్చిపోకూడదు. ఈ చీకటిలో నేను జీవించనే, ఈ మురికిలో నువ్వు చూస్తుంటావు నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల వారు ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లో, నువ్వు అలానే ఉన్నావు కదా ఒకప్పుడు, దేవుని నీ రోజు అలా ఉంచలేదే. అందుని బట్టి నువ్వు దేవుని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని కార్యాలను నువ్వు ఎన్నడూ మరి నిర్లక్ష్యం చేయకూడదు, మరవకూడదు అని దేవుని వాక్యము ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగిద్దాం. మరి కీర్తనలు 119:10 చూద్దాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు చేసిన ఈ ప్రార్థన మనము కూడా నిత్యము మన ప్రార్థన ధూపంలో ఇది యాడ్ చేసుకోలేమని, నా పూర్ణ హృదయముతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. మరి నేను ఎప్పుడు ఈ విధంగా జీవించాలని, నిన్ను మర్చిపోకూడదని, నీ మాటలు వివరించాలని, నీ ఆశ్చర్య కార్యాలను గురించి ఎల్లప్పుడు సంభాషించాలని, నీ గురించి నువ్వు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఎన్నడూ మరవకుండా జీవించాలని నాకు శక్తినివ్వయా అని, నువ్వు విడవకుండా జీవించాలని శక్తి నాకు ఇవ్వండి మనము ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ విధంగా జీవించినట్లయితే ఆశ్చర్యకరుడు, మరి ఆయన గుణలక్షణాలు ఎన్నో గొప్ప గుణలక్షణాలను మనం తెలుసుకున్నాం. మరి ఆయన ఈరోజు ఆ ఆశ్చర్య కార్యము చేసి ఉండకపోతే, తన అద్వితీయ కుమారుణ్ణే మనకి ఇచ్చి ఉండకపోతే మనం ఏమైపోదుము? ఒక్కసారి మనం ఊహించుకొని కళ్ళు మూసుకొని దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకు వందన స్తోత్రాలు చెల్లించుకొని, ఆయనకు స్తుతులు చెల్లించుకొని, ఆయన నాకు తెలియజేసిన ఈ పనులను నేను ఎన్నడూ నాయన విడవక ఉండటకు నా కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. దావీదు భక్తుడు వలె, అయ్యా నేను ఈ ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా నాకు శక్తినివ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం.